హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అయితే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఉద్యోగాల్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూడండి మీకు యూజ్ అయ్యే చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి టీఎస్పిఎస్సి నుండి గ్రూప్ ఫోర్కి సంబంధించి తెలంగాణలోని ఇరవై ఐదు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మీ అందరికీ తెలుసు సో దీనికి సంబంధించి ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి వచ్చే నెల పన్నెండో తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అయితే ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఒక విషయం గురించి ఇవ్వదలుచుకున్నాను సో అదేంటి అంటే చాలామంది టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు టీఎస్పిఎస్సి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏ నోటిఫికేషన్ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి ఇన్క్లూడింగ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి మీరు వితౌట్ నెగిటివ్ మార్కింగ్ దీనికి సంబంధించినటువంటి పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు అలాగే అర్హతలకి సంబంధించి చాలామంది ఇంటర్మీడియట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అయితే మనకి ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఆడిటర్ అకౌంటెంట్ అండ్ వార్డ్ ఆఫీసర్ పోస్టులు కాబట్టి సో మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పెడతారు ఈరోజు కూడా మనకి వే టు న్యూస్లో అదే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి ఫ్యూ డేస్లో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా క్వాలిఫికేషన్కి సంబంధించిన క్లారిటీ అయితే వస్తుంది అయితే ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని ఫస్ట్ టైం రాస్తున్నటువంటి వారైనా ఆల్రెడీ రాసి మళ్ళీ ఇంకొకసారి రాయడానికి ట్రై చేస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా సో ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏ టాపిక్స్ని బాగా చదివితే మీరు మంచిగా స్కోర్ చేయొచ్చు ఏ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు సో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు మీకు చాలా యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది బేసిక్గా సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అండి ఒకే ఒక్క రాత పరీక్షలో మీరు కనుక టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మంచి స్కోర్ కనుక చేసుకున్నట్లయితే తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మీదైతే అవుతుంది సో దీనికి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఇంకా సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ కావచ్చు అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు సో ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ సింగిల్ స్టేజ్ ఓఎంఆర్ బేస్డ్ ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకి కండక్ట్ చేస్తారు ఇందులో మనకి టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది పేపర్ టూ వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ అలాగే తెలుగులో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు బోత్ టూ పేపర్స్ మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా ఉంటాయి సో ఇక్కడ మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ఈ టాపిక్ల వారీగా ఏ టాపిక్ నుంచి ప్రీవియస్గా జరిగినటువంటి టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని అప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు పేపర్ వన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అలాగే పేపర్ టూలో మనకి ఓన్లీ త్రీ టాపిక్సే ఉన్నాయి అది రీజనింగ్ అలాగే యాప్టిట్యూడ్ ఇంగ్లీష్కి సంబంధించి సో ఈ త్రీ టాపిక్స్ నుంచి ఎక్కువ ఏ టాపిక్కి సంబంధించి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయనేది ఈ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి చూద్దాము ఫ్రెండ్స్ టాపిక్ వైజ్గా గ్రూప్ ఫోర్కి సంబంధించి పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ఈ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ని ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేటువంటి ఈ పర్టికులర్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ యొక్క లిస్ట్ని టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి రిలీజ్ అయినటువంటి గ్రూప్ ఫోర్ పేపర్స్ని బేస్ చేసుకొని వాటన్నిటిని క్వశ్చన్స్ని కౌంట్ చేసి ఈ విధంగా మీకోసం ఒక టేబుల్ని ఫామ్ చేయడం జరిగిందండి సో కాబట్టి మీరు చివరి వరకు చూస్తే ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనేది మీకు తెలుస్తుంది ముందుగా చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిఫ్టీన్ ప్లస్ క్వశ్చన్స్ అయితే మనకి స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు ఈ మూడు కలుపుకొని మనకి ఫిఫ్టీన్ ప్లస్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది సో ఇప్పుడు కూడా అన్నీ అంటే అన్నీ రావాలని గ్యారంటీ ఏం లేదు బట్ ఖచ్చితంగా మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది ఒక ప్లస్ టూ ఆర్ ప్లస్ ప్లస్ టూ లేదా మైనస్ టూ ఇలా మనం అనుకోవచ్చు అనమాట సో అటు ఇటుగా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకా స్కీమ్కి సంబంధించి స్కీమ్స్ వచ్చేసి మనకి స్టేట్ స్టేట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు లేదా సెంట్రల్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు ఇవి మనకి పథకాలకి సంబంధించినటువంటి స్కీమ్స్ నుంచి ఫోర్టీన్ క్వశ్చన్స్ వరకు అయితే అడగడం జరిగింది ఇంకా ఇండియన్ పాలిటీలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అండి పేపర్ వన్లో థర్టీ సెవెన్ మార్క్స్ మనకి ఓన్లీ ఇండియన్ పాలిటీ నుంచి అయితే adigaro తర్వాత ఇండియన్ హిస్టరీ నుంచి అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే త్రీ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఓల్డ్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఏన్షియంట్ అండ్ మీడియవల్ ఇండియాకి సంబంధించి ఆ టాపిక్స్ నుంచి త్రీ క్వశ్చన్స్ అడిగితే మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే అడిగారండి కాబట్టి ఇండియన్ హిస్టరీ నుంచి కూడా మనకి టోటల్గా ఎయిటీన్ క్వశ్చన్స్ అయితే మనకి ఏన్షియంట్ మీడియవల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడగడం జరిగింది ఇంకా మనకి ఇక్కడ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ త్రీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ టాపిక్స్ కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ట్వల్వ్ మార్క్స్ అయితే మనకి ఇక్కడ ట్వెల్వ్ క్వశ్చన్స్ మనకి పేపర్ వన్లో అడిగారు ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇండియన్ ఎకానమీ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ అయితే అడిగారు ఇంకా మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి టాపిక్స్ తెలంగాణ స్టేట్ మూమెంట్ అండ్ హిస్టరీకి సంబంధించి ట్వంటీ వన్ క్వశ్చన్స్ అయితే మనకి ఆ టాపిక్ నుంచి రావడం జరిగిందండి ఇంకా మనకి ఇండియన్ జాగ్రఫీ నుంచి చూసుకున్నట్లయితే మనకి సెవెన్ క్వశ్చన్స్ అయితే అడిగారు తెలంగాణ జాగ్రఫీ అయితే ఎయిట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో కొత్తగా ఫామ్ అయినటువంటి డిస్ట్రిక్ట్స్ గురించి అలాగే ఇతర వివరాలన్నిటి గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఇంకా జీకే టాపిక్ నుంచి మనకి స్టాటిక్ జీకే కింద ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడిగారు ఈ విధంగా మనకి మనకి పర్టికులర్ టాపిక్స్ నుంచి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయండి ఇందులో మనకి హయ్యెస్ట్ ఇండియన్ పాలిటీ నుంచి థర్టీ సెవెన్ క్వశ్చన్స్ అయితే అడిగారు తర్వాత తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ అండ్ హిస్టరీ నుంచి ట్వంటీ వన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి ఫిఫ్టీన్ స్కీమ్స్ నుంచి ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇంకా ఇండియన్ హిస్టరీ అలాగే మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ కలిపి మనకి ఎయిటీన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయండి ఇంకా జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ రెండు కలిపి మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకి పేపర్ వన్కి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా పేపర్ టూకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి పేపర్ టూలో మనకి త్రీ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి రీజనింగ్ ఒకటి యాప్టిట్యూడ్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి సో ఇందులో మనకి రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచే టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో ఎయిటీ త్రీ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచే రావడం జరిగిందండి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అండ్ మీరు మంచిగా స్కోర్ చేసుకోగలిగేటువంటి టాపిక్ కూడా ఈ రీజనింగ్ టాపికే ఇంకా యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో ఫార్టీ క్వశ్చన్స్ మనకి యాప్టిట్యూడ్ నుంచి రావడం జరిగింది ఇంక ఇంగ్లీష్లో మనకి ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ టాపిక్ నుంచి అడిగితే అందులో ఎక్కువగా కాంప్రిహెన్షన్ పాసేజెస్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి అలాగే మనకి సెంటెన్స్ రీ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సిలబస్లో కూడా మనకి ఆ టాపిక్స్ అయితే క్లియర్గా ఇచ్చారు ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు కాంప్రియన్షన్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చారు అలాగే రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టు ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ పాసేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కొన్ని లైన్స్ ఇచ్చేస్తారనమాట జంబ్లింగ్ లాగా ఇచ్చేస్తారు అవి సీక్వెన్స్లో ఉండవు వాటిని మీరు ఒక సీక్వెన్స్లో రీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది సో దీన్నే రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు సో కాంప్రిహెన్షన్ పాసేజ్ అలాగే ఈ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ రెండు టాపిక్స్ మనకి ఎక్కువగా స్కోరు చేసుకునేటువంటి టాపిక్స్గా కూడా చెప్పవచ్చు మనకి ఇంగ్లీష్ నుంచే ట్వంటీ సెవెన్ మార్క్స్కి మనకి పేపర్ టూ నుంచి రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూలో చూసుకున్నట్లయితే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ టాపిక్ వైజ్గా ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఇందులో మీరు మంచిగా స్కోర్ చేసుకునేటువంటి టాపిక్ ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండి రీజనింగ్లో మీరు ఎయిటీ త్రీకి అట్లీస్ట్ ఒక సెవెంటీ ప్లస్ మీరు స్కోర్ చేసుకోగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ పొందేటువంటి అప్పట్లో రేస్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా ఇంగ్లీష్ నుంచి కూడా మీరు ట్వంటీ సెవెన్ మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రామర్కి సంబంధించి మనకి పెద్దగా క్వశ్చన్స్ అయితే అడగరు కానీ కాంప్రహెన్షన్ పాస్ అండ్ అంటే ఆఫ్ సెంటెన్సెస్ ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సో ఇంగ్లీష్కి సంబంధించి కూడా మీరు మంచిగా స్కోర్ చేయొచ్చు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా యాప్టిట్యూడ్ మీరు కొంత ప్రాక్టీస్ చేస్తే ఆ ఫార్ములాస్ అని నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మీరు ఫార్టీ మార్క్స్కి సంబంధించి మంచిగానే అటెంప్ట్ చేయగలుగుతారు ఇంకా మరి మనకి పేపర్ వన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి హయ్యెస్ట్ మనకు ఉన్నటువంటి పర్టికులర్ స్కోరింగ్ టాపిక్ ఇండియన్ పాలిటీగా చెప్పుకోవచ్చు సో ఇండియన్ పాలిటీ మనకి చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి టాపిక్ మనకి అందులో ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఎక్కువ ఉన్నా కూడా ఎంత చదివినా ఇంకా చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ని కలిగించేటువంటి టాపిక్ ఇండియన్ పాలిటీ కాబట్టి సో ఇండియన్ పాలిటీ నుంచి మనకి ఎక్కువ హయ్యెస్ట్ వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి సో ఈ టాపిక్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి మరి కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలి అనేటువంటి డౌట్ అయితే ఉంటుంది రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఎగ్జామినేషన్ జరగడానికి రెండు వేల ఇరవై మూడు మనకి ఏప్రిల్ మే అన్నారు కదా సో అట్లీస్ట్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ వరకు మీరు చదవాల్సి ఉంటుంది సో రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చ్ వరకు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ ఇలాగ మీరు టూ ఆర్ త్రీ మంత్స్ మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది ముందుగా పేపర్ వన్లో ఏదైనా టాపిక్తో స్టార్ట్ చేద్దాం అనుకునేవారు ఇండియన్ పాలిటీతో స్టార్ట్ చేయండి అండి మీకు కొంత ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇంకా మంచిగా చదువుకోవాలని అసలు రాజ్యాంగాన్ని ఏ విధంగా రూపొందించారు అంబేద్కర్ అండ్ ఆయన యొక్క టీం ఏ విధంగా రూపొందించారు ఏ దేశాల నుంచి మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి కొన్ని కొన్ని పాయింట్స్ని వే వేరే దేశాల నుంచి ఏమేమి తీసుకున్నారు ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ దేనికి సంబంధించి దేనికి సంబంధించినవి ఎన్ని అమెండ్మెంట్స్ చేశారు వేటికి సంబంధించి అమెండ్మెంట్స్ చేశారు అలాగే మనకున్నటువంటి ట్వెల్వ్ షెడ్యూల్స్ ఏంటి ఫండమెంటల్ రైట్స్ గురించి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇవన్నీ ఉంటాయి ఇవి చదువుతుంటే మీకు భారత రాజ్యాంగాన్ని ఈ విధంగా రూపొందించారా ఎంత కష్టపడ్డారా ఈ విధంగా చేశారా అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇండియన్ పాలిటీతో స్టార్ట్ చేయండి పేపర్ వన్ ఇంకా మీరు పేపర్ టూకి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే రీజనింగ్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే రీజనింగ్ ఎక్కువ హయ్యెస్ట్ స్కోరింగ్ టాపిక్ కాబట్టి రేజనింగ్తో స్టార్ట్ చేయండి లేదా మీరు యాప్టిట్యూడ్లో మీరు మంచిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే యాప్టిట్యూడ్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఇంగ్లీష్తో అయితే కొంచెం వెయిట్ చేయండి మనకి చాలా టైం ఉంది కాబట్టి సో మీరు ఇంగ్లీష్ రోజుకి ఒక పాసేజ్ ప్రాక్టీస్ చేసినా చాలు మీకు ఎగ్జామినేషన్ వచ్చే టైం నాటికి మీరు ఖచ్చితంగా పాసేజ్ని ఇమ్మీడియట్గా చదివి అర్థం చేసుకొని వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనేది మీకు తెలిసిపోతుంది సో ఈ టాపిక్స్ అన్నింటి మీద నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను మీకు యూజ్ అయ్యే విధంగా ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇది టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి పేపర్ వన్ అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేపర్ వన్ అనేది అలాగే పేపర్ టూ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది సో మనకి ఇంగ్లీష్లో ఉంటాయి క్వశ్చన్స్ అండ్ తెలుగులో కూడా ఉంటాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు బోధి లాంగ్వేజెస్లో మనకి ఇవ్వడం జరిగింది సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ మనకి చూసుకున్నట్లయితే కొన్ని ఏ అండ్ బి బిఎండ్ సి అని చెప్పేసి అంటే సబ్ ఆప్షన్స్ లాగా మనకి ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ విధంగా అయితే అడిగారో అలాగే కొన్ని క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ క్వశ్చన్సే మనకి ఇండియన్ పాలిటీ నుంచి ఇచ్చారు సో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి ఏ ఇచ్చారు బి వచ్చేసి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుని అధికారిని సోలిసిటర్ జనరల్ అని చెప్పేసి వ్యవహరిస్తారు అని చెప్పేసి అన్నారు ఇంకా లోక్ అదాలత్ అనేది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల సంస్థ అది చట్టబద్ధమైంది అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా మనకి ఏబిసి అని చెప్పేసి ఇచ్చి కింద ఏబి ఏబి మరియు సి కరెక్ట్ ఏ మరియు బి మాత్రమే బి మరియు సి మాత్రమే ఏ మరియు సి మాత్రమే అని చెప్పేసి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో మీరు సబ్జెక్ట్లో మీకు ఎప్పుడైతే డీప్ నాలెడ్జ్ ఉంటుందో సో అప్పుడే మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు లేదంటే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఏదో ఒకటి అటెంప్ట్ చేసినా కూడా మార్కు రావచ్చు లేదా పోవచ్చు కానీ సో మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి మాత్రం ఎటువంటి కట్ అయితే అవ్వదు ఎటువంటి డిడక్షన్ అయితే ఏమీ ఉండదు సో కాబట్టి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీకు తెలియనటువంటి క్వశ్చన్స్కి ఈజీగా మీరు ఏదో ఒకటి గెస్ట్ చేసి పెట్టవచ్చు మీ లక్కు బాగుంటే అవి కరెక్ట్ అయినాయి అనుకోండి మీకు ఇంకొక మార్క్ అనేది యాడ్ కావడం జరుగుతుంది సో ఇది పేపర్ వన్ అనేది ఈ విధంగా ఉంటుంది నేను మీకు ఈ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇది పేపర్ టూ అండి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది సో ఫస్ట్ మనకి రీజనింగ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది చూడండి సో మనకి ఈ విధంగా సన్ మూను స్టార్స్ అని చెప్పేసి అవి ఏ విధంగా మనకి ఇక్కడ వీటికి సంబంధించి గ్రూప్ అవుతాయి అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడిగారు సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలాగే దీనికి సంబంధించి సర్కిల్స్ అండ్ ట్రయాంగిల్స్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ఇవన్నీ కలిపి పర్టికులర్ పర్సన్స్ గురించి అడుగుతారనమాట సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామినేషన్లో తడబడకుండా ఆన్సర్ అయితే చేయగలుగుతారు సో ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ మనకి అలాగే క్వశ్చన్స్ అయితే వస్తాయండి నంబర్ సిరీస్ గురించి లెటర్ సిరీస్ గురించి కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి అలాగే డైస్ గురించి డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడైతే వచ్చాయి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సర్కిల్లో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చి ఇంకొక చోట ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తాడు సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏ విధంగా సిరీస్ ఉందనేది చూసుకొని సో దీనికి సంబంధించి మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ రాసే రాసేటువంటి వారికి చాలా సుపరిచితం అనమాట సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ఎక్కువ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కి సంబంధించి ఎయిటీ త్రీ క్వశ్చన్స్ మనకి టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పేపర్ టూ యొక్క క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది సో ఇంకోటి ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబిసిడి అని చెప్పేసి మనకి కొన్ని నాలుగు సెంటెన్సెస్ అయితే ఇచ్చారు ఇవి చదివి ఈ సెంటెన్సెస్ ఒక ప్రాపర్ ఫార్మేట్లో ఉండే విధంగా ఒక పాసేజ్ ఫామ్ అయ్యే విధంగా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఏబిసిడీ అనేటువంటి ఆప్షన్స్ మనకి జంబ్లింగ్ లాగా ఇస్తాడు సో నా అంటే ఈవెంట్లో ఉండవు అనమాట ఒక ప్రాపర్ ఫార్మేట్లో ఉండవు సో మీరు వాటిని చదివి ఒక ప్రాపర్ ఫార్మేట్లో పెట్టాలి మనకి యాక్చువల్గా ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్లో పేపర్ టూలో ఎలాంటి క్వశ్చన్సే వస్తాయి కానీ ఎంత లెంగ్త్ అయితే ఉండవు చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట సెంటెన్సెస్ అవి చదివితే ఈజీగా అర్థమైపోతుంది కానీ ఇది గ్రూప్ ఫోర్ స్థాయి పేపర్ కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మందిని ఎలిమినేట్ చేయాలి అంటే ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు కాబట్టి ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వస్తున్నాయి కాబట్టి సో మనం ఇక్కడ కాంపిటేషన్ పాసేజెస్ అండ్ జంబుల్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి ఈ పట్ల టాపిక్స్ అయితే చూసుకోవాలి ఇంకా మనకి పాసేజ్ ఈ విధంగా ఉంటుందండి సేమ్ లైక్ మనకి ఆ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి లెంగీ పాసేజెస్ ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే ఉంటుంది చూడండి సో ఇదంతా చదివి మీరు అర్థం చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఫైవ్ లేదా సిక్స్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో సో ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయాలి సో ఈ విధంగా మనకి లెంగ్థీ పాసేజెస్ అయితే ఇచ్చారు మనకి సేమ్ ఇలాగే మనకి పాసేజెస్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లు అడుగుతారు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ రాసేటువంటి వారు వీటిని ఎక్కువగా అటెంప్ట్ చేయగలుగుతారు ఈజీగా ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి సో మీరు కూడా లెంగీగా ఉండేటువంటి పాసేజెస్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎక్కువగా మనకి లెంగ్గా ఉన్నటువంటి పాసేజెస్ ఇచ్చారు తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లోనే ఉంటాయి ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు మెన్సురేషన్ నుంచి అలాగే మనకి ఏరియాస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఇంకా మనకి యాప్టిట్యూడ్లో ఉండేటువంటి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ప్రాఫిట్ అండ్ లాస్ వాటికి సంబంధించి పార్ట్నర్షిప్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఫ్యూ క్వశ్చన్స్ సో ఈ విధంగా మీరు పేపర్ వన్ పేపర్ టూని విధంగా ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే చదవాలి సో మనకి త్రీ టు ఫోర్ మంత్స్ టైం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా క్రాక్ చేయడానికి చాలా మంచి టైం ఇది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేపర్స్ యొక్క ఈ యొక్క క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా వస్తున్నాయి అనేది ప్యాటర్న్ చూసుకొని దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఇది ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్